అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడకపోయే విషయం విగ్రహావిష్కరణలు. ఇక్కడ మన దేశంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక 200 అడుగులు, 300 అడుగులు, 500 అడుగులు, 1000 అడుగులతో ఒక విగ్రహాన్ని కట్టి మీరు దేశానికి కానీ అందులో ఉన్న ప్రజలకు కానీ ఏం సూచిస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు అనేసి అడుగులు విగ్రహాలు కట్టి ఒక ప్రజాసొమ్ము అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ పీపుల్ కానీ అనేసి 1000 కోట్లు పెట్టి ఒక విగ్రహాలను ఆవిష్కరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని బదులుగా మనం ఒక హాస్పిటల్కి సర్వీస్ చేయటం కానీ, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సర్వీస్ చేయటం కానీ, లేదంటే ఆ పేదలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళని బాగు చేసే విషయంలో ఎలాగ ముందుకు వెళ్దాం అనే ఆలోచన ధోరణి పెంచుకోవాలి తప్పితే, ఇలా విగ్రహాలు కట్టడం వల్ల దేనికి మీరు ఉపయోగం చేకూరుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత క్షోభగా ఉంటుందంటే, మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఆలోచించవచ్చు, కొంతమంది ఏమంటారంటే పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతాయి. పర్యాటక ప్రదేశాలుగా ఎప్పటికీ అభివృద్ధి చెందుతాయి అయ్యా? మీరు 1000 కోట్లు ఒకేసారి ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలా పర్యాటక కేంద్రంగా చేస్తే ఎన్ని సంవత్సరాలుగా డబ్బు నీకు ప్రభుత్వానికి కానీ మా సామాన్యుడికి కానీ చేరుతుంది? అది ఆలోచించరే. మీకు డబ్బులు ఎలా ఆగం చేయాలి అనేది బాగా తెలుసు. విగ్రహాలు కట్టడం, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలు అనటం, ఏది పడితే అది మాట్లాడటం అవసరమా? అవసరమా చెప్పండి. దేశానికి మంచి చేసే ఒక్క కార్యక్రమమైనా మీరు చెయ్యరు. 1000 కోట్లు స్వామి, 1000 కోట్లు దండగా చేస్తున్నారు కదయ్యా. అదేమంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు, వాళ్ళు ప్రైవేటుగా కట్టుకుంటున్నారు, ప్రైవేటుగా దానం చేసిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళు ఇష్టం, మీకెందుకయ్యా అని అంటున్నారు. బుద్ధి ఉండాలి దానం చేసిన వాడికి, సిగ్గుండాలి దానం చేసిన వాడికి. జ్ఞానం లేక చేస్తున్నారు వాళ్ళు, జ్ఞానం లేక చేస్తున్నారు. ఎవరెవరైతే దానికి దానం చేశారో జ్ఞానం లేక చేస్తున్నారు. నేను ఒక్క మతాన్ని కాదు, ప్రతి మతాన్ని నేను ఇందులో నిందిస్తున్నాను గవర్నమెంట్తో సహా. ప్లీజ్ దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. ఎంతో మంచి చేయొచ్చు దేశానికి, తప్పులు చేయకండి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరే మిమ్మల్ని, మీలాంటి సామాన్యులనే అడుగుతున్నా, దయచేసి తప్పుగా దానాలు చేయకండి, తప్పుగా ఖర్చు పెట్టకండి. జై హింద్.